ఒక స్వప్నం నీలి మేఘమై తరలిరాగా తొలకరి జల్లై తనువంతా తడపగా బతుకులో మరో పతం జీవితంలో మరో శిఖరం అధిరోహించుకోవాలనుకునే ఇంపాక్ట్ పబ్లిక్ మోటివేషనల్ స్పీకర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సంగీత. ఇది నా 9th అసైన్మెంట్. 9th అసైన్మెంట్లో భాగంగా ఏంటి అంటే ఈరోజు మనము టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడడం. టైం మేనేజ్మెంట్ అంటే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది, తిరిగి రానిది, దాచుకోలేనిది సమయం ఒక్కటే. కాలం ఎవరి కోసం ఆగదు. ఎవరికి వృధా చేసుకున్న వాళ్ళు జీవితాన్ని కూడా వృధా చేసుకోవాల్సి వస్తుంది. మనం చిన్నప్పుడు ఒకటి ఏంటి అంటే ఖరీదైన వాచ్ కొనుక్కోవాలని చాలా కుతూహలంగా ఉంటాం. అది పెద్దగైనాక తెలుస్తుంది మనకు జీవితంలో ఖరీదైనది ఏది అంటే సమయం అనేదే అత్యంత ఖరీదైనదని. మనం ఆ వాచ్ కోసం చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఖరీదైన వాచ్ ఎప్పుడు కొంటాం అంటున్నాం అని అనుకున్నాం కదా. ఆ ఖరీదైనది మనం కొనాల్సింది వాచ్ కాదు, ఖరీదైనది సమయం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మనం సమయానికి లేవడం, అనుకున్నది సాధించడం అనేది కోడిని చూసి నేర్చుకోవాలి. మనం జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో చేసి అలసిపోతున్నాం అని అనుకుంటాం కదా. ఆ శ్రమ పడము, అలసట లేకుండా పనిచేయడం అనేది గాడిదని చూసి నేర్చుకోవాలని పెద్దలు అంటుంటారు. అయితే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మనం ఏమనుకుంటామంటే డైమండ్ గోల్డ్ డబ్బులు అని అనుకుంటాం. కానీ వాటన్నింటికంటే విలువైంది ఏది అంటే ఈ ప్రపంచంలో మనకు టైం అనేది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా వెలకట్టొచ్చు, కానీ ఈ సమయాన్ని మాత్రం ఎవరము వెల కట్టలేము. ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కలిపి కూడా మనం ఒక సెకండ్ కూడా కొనలేము. అత్యంత విలువైనది ఏంటి అంటే సమయం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 24 గంటలే ఉంటాయి, 86,400 క్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 86,400 సెకండ్లలో అద్భుతాలు చేసే వాళ్ళు ఉంటారు, ఈ 84,400 సెకండ్లను తిని కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటే మనకు అలా యూజ్ అవుతుంది. అయితే సమయంలో మనం సమయాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే, మనము జీవితంలో ఏ రోజు ఏవేవైతే చేయాలనుకుంటామో, ఈరోజు మనం సపోజ్ కొన్ని పనులు ఉంటాయి, అందులో మరీ ఇంపార్టెంట్ పనులేంటి, కాస్త ఇంపార్టెంట్ పనులేంటి, తర్వాత నార్మల్గా చేయాల్సిన పనులేంటి, ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన పనులు ఏంటి అనేది ఒకసారి డివైడ్ చేసుకోవాలి. ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో వాటికి మార్నింగ్ టైం ఎక్కువ, మార్నింగ్ టైం మనకు ఫ్రెష్గా ఉంటాం కాబట్టి ఆ మార్నింగ్ టైం అనేది ఇంపార్టెంట్ పనులకు కేటాయించి, తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకాస్త తక్కువ సమయం కేటాయించి, తర్వాత సాధారణంగా పనులు చేసుకునే వాటికి టైం కేటాయించి, ఎంటర్టైన్మెంట్కు కొంత సమయం అనేది కేటాయించాలి. ఈ విధంగా మన రోజు ప్రతిరోజు సమయాన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకుంటే సమయం మనం సాధించాలని అనుకున్న విషయము మనకు ఈజీగా క్లారిటీ అనేది వస్తుంది. మనం ఏదైనా మనకు టైం వేస్ట్ ఎప్పుడు అవుతుందంటే సరైన లక్ష్యం గోల్ లేనప్పుడే మనకు సమయం అనేది వృధా అవుతుంది. ఈ సమయం వృధా కాకూడదంటే మనకు సరైన గోల్ ఫస్ట్ ఉండాలి. ఏదైనా లక్ష్యం ఉందంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ చిన్న చిన్న లక్ష్యాల కోసం కొంత సమయం కేటాయిస్తూ ఆ చిన్న చిన్న లక్ష్యాలను చేరుకున్న తర్వాత మన కంప్లీట్ గోల్ అనేది చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సమయాన్ని యూజ్ చేసుకున్న దాన్ని బట్టే మనము జీవితంలో సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామా అనేది. నేను ఒక సపోజ్ సీఎంని కలవాలి అని అనుకున్నా. అయితే సీఎం ఏంటి అంటే నా ఫ్రెండ్ అయినప్పుడు నేను నా ఫ్రెండ్ వేరే వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు నేనేం చెప్పినా, సీఎం నా ఫ్రెండే, నాకు ఈ టైం 5 o'clock టైం ఇచ్చిండు, మనం అప్పుడు వెళ్ళి కలుద్దాము అని అంటారు. అని వీళ్ళందరికీ చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాల్సిన టైం ఏంటి, నాకు ఇచ్చిన టైం 5 o'clock గల్వా వస్తే నేను నిన్ను మీట్ అవుతా మాట్లాడతా అని చెప్తారు. చెప్పినప్పుడు నేను ఏం చేసినా నా ఫ్రెండే కదా, నన్ను 5 o'clock ఏంది, 6 o'clock ఎప్పుడు పోయినా రిసీవ్ చేసుకుంటాడు, నాకు టైం ఇస్తాడు మాట్లాడతాడు అని నేను అనుకొని ఏం చేసిన, 5 o'clock వెళ్ళాల్సిన టైంలో నేను 6 o'clock వెళ్తా. 6 o'clock వెళ్ళినప్పుడు నేను ఒక 4-5 గురిని తీసుకొని వెళ్తా కదా, నా ఫ్రెండ్ గొప్ప సీఎం అది అని చెప్పి తీసుకొని వెళ్ళిన కదా వాళ్ళ. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఆయన నాకు 6 o'clock మీట్ అవ్వట్లేదు. ఎందుకంటే తను నాకు ఇచ్చిన టైము నేను చేరుకోలేదు, ఆ టైంలో తనకు వేరే పనులు పెట్టుకున్నాడు. ఎందుకంటే తను సమయపాలన అనేది పాటించినందుకు తను సీఎం కాగలిగాడు, నేను ఈ విధంగా ఉండగలిగాను. అంటే తనకు ఆ 6 o'clock నేను నాకు ఇచ్చిన టైం నేను పోలేదు కాబట్టి 6 o'clock వెళ్ళినప్పుడు నేను ఫ్రెండ్ అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు టైం ఇవ్వకుండా, టైం అనేది మనము ఏదైతే ఒకటి డెడ్లైన్ అనేది కరెక్ట్ మనకు ఈ టైం అనేది
మనం సెట్ చేసుకోవాలి. జీవితాలను పాటించలేనందు వల్లనే నేను సీఎంను మీట్ కాలేకపోయినా, నా ఫ్రెండ్స్ ముందల్లా నేను ఇన్సల్ట్ కాగలిగిన. అంటే సమయం మనల్ని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళాలన్నా టైం ఇన్ టైంలో పనిచేయడం వల్ల మన గొప్పతనం అనేది ఏ విధంగా ఉంటుంది, టైంను కేర్లెస్గా చేయడం వల్ల మనం ఏ విధంగా ఇన్సల్ట్ అవుతాం అనేది కాలంతో పెట్టుకుంటే మనం ఎవరమైనా గెలవలేమనే విషయం ఇక్కడ నాకు అర్థమైంది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ ఒక వర్క్ అప్పగించినప్పుడు మనం ఒక రోజులో ఇచ్చిన టైం ఇచ్చినా ఆ వర్క్ చేయలేము, వారం రోజులు ఇచ్చినా కూడా మనకి ఇంకా టైం చాలదు అని అంటుంటాం. ఈ విధంగా సమయాన్ని మనం పోస్ట్ పోన్ చేస్తూ పోతుంటే మన జీవితంలో సక్సెస్ కావడం అనేది చాలా లేట్గా జరుగుతుంది. చాలామంది ఏంటి అంటే, నేను ఏ పని చేయాలన్నా నాకు టైం లేదు అని అంటుంటారు కదా. టైం లేదు అనే వాళ్ళని ఏం చేయమనాలంటే, ఒక లిస్ట్ రాయమనాలి. మీరు ఈ రోజంతా ఏం పని చేసినారు, ఎన్ని ఇంపార్టెంట్ పనులు చేసినారు, ఎన్ని టైం వేస్ట్ పనులు చేసినారో మనం ఒకసారి రాసుకొని చూసుకున్నట్టయితే అప్పుడు అర్థమవుతుంది టైం లేదని అంటున్నాం కదా. మనం ఎంత టైం వేస్ట్ చేసినామో, ఎన్ని గంటల టైం వేస్ట్ చేసినామో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం రోజులో చేసిన పనులన్నీ ఒక లిస్ట్ రాసుకొని మన టైం అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా జీవితంలో దేన్నైనా సంపాదించుకోవచ్చు, దేన్నైనా మనం కావాలనుకుంటే చేయొచ్చు. కానీ ఒక తిరిగి రానిది, తిరిగి సంపాదించలేనిది అంటే ఒక సమయం మాత్రమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ పబ్లిక్ మోటివేషనల్ స్పీకర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్.